వాళ్ళు సుజనా చౌదరి కానీ జిఎం రమేష్ కానీ గరికపాటి కానీ ఈ వెంకటేష్ ఎందుకు పోయారనుకున్నావు? వాళ్ళు నలుగురు కూడా కొనబడును అమ్మబడును పార్టీ నుంచి పోయారండి. చంద్రబాబు నాయుడు పార్టీ పుట్టినాక రామారావు పోయిన తర్వాత ఆ పార్టీ సిద్ధాంతం ఏంటంటే ఎదుటి వాళ్ళ మీద లేనియన్నీ గ్లోబల్ ప్రసారాలు చేయండి, మన మీద ఉంటే ఎవరు కూడా మాట్లాడొద్దు. ఇప్పుడు జిఎం రమేష్ కానీ సుజనా చౌదరి కానీ టీజీ వెంకటేష్ కానీ రాజ్యసభ టికెట్లు ఎప్పుడు కూడా వాళ్ళు కొనుక్కొని రావడమే. చంద్రబాబు నాయుడుకి 200 కోట్లు 300 కోట్లు ఇచ్చి కొనబడిన పార్టీ నుంచి కొనుక్కొని రావడమే. చంద్రబాబు నాయుడు దగ్గర ఇప్పుడు ఒకటి ఉందన్నమాట. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఏమైపోయిందంటే చంద్రబాబు నాయుడు తీసుకున్న తర్వాత అమ్మబడును కొనబడును పార్టీ అయిపోయింది. అమ్మబడును కొనబడును ఈ రాజ్యసభ సభ్యులన్నీ అమ్మబడును. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యేలు 23 మంది వచ్చారు కదా, వాళ్ళందరినీ కొన్నాడు. రుజువైందా అమ్మబడిన కొనబడిన పార్టీ? ఇప్పుడు టీజీ వెంకటేష్ కానీ మన సుజనా చౌదరి కానీ జిఎం రమేష్ కానీ ఎందుకు పోయారంటే చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా పైగా జిఎం రమేష్ వాళ్ళు ఏం చేశారంటే అమ్మేదానికి పార్టీ అమ్మేదానికి లేవు. ఇక్కడ ఏది అమ్ముడు లేవు, సరుకు లేదు. ఇక్కడ సరుకు అయిపోయింది కదా, ఇంకా సరుకు లేదు కాబట్టి ఇందులో కొందామంటే లేదు, ఇటు కూడా మనకు రాదు కాబట్టి అమ్మబడిన పార్టీ నుంచి అమ్మబడిన పార్టీ నుంచి వాళ్ళు బీజేపీలోకి పోయినారు. అంతేగాని ఈ చంద్రబాబు నాయుడు ఏజెంట్లుగా ఆడ పోయేది వీళ్ళు సీఎం రమేష్ ఈ సుజనా చౌదరి ఎటువంటి లోఫర్ పనులని చేస్తారండి. ఎందుకంటే అక్కడ కడపలో ఒక కడపలో ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతుంటే అక్కడ 700 ఓట్లు ఏమి వైసీపీకి ఉంటే 400 ఓట్లు ఏమి టీడీపీకి ఉంటే మధ్యలో 300 ఓట్లు డిఫరెన్స్ ఉంటే 300 ఓట్లను కొని ఓడించగల సమర్థులు అనమాట వాళ్ళు. ఎంతైనా కొనబడును అమ్మబడు వీళ్ళు కూడా కొనబడితే కొనమంటారు అమ్మమంటే అమ్ముతారు. ఆ బ్యాచ్ అనమాట. ఆఖరికి వీళ్ళిద్దరు పోయి సిబిఐలో కూడా ఇటువంటి లత్కూర పనులు చేశారు. ఏది జిఎం రమేష్ పాపం అది చేసినందుకు ఒక ఆయన ఎడిపోయిండు, ఒక ఆయన సిబిఐకి దొరికిండు, ఆ అక్రమాస్తుల కేసులో దొరికిపోయాడు, పట్టుకున్నారు. ఇంకొక ఆయనకేమి ఈయన పేరు ఏదండి దేవేంద్ర గౌడ్ అల్లుడంట, ఆయనకు ఊగిసలాడుతుండ్రు. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.